నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ అని నాలెడ్జ్లో రెండు రకాలు ఉన్నాయి. ఇది భగవాన్ చెప్పింది కదా, సారం చెప్తున్నాను. రిలేటివ్ నాలెడ్జ్, అబ్సల్యూట్ నాలెడ్జ్ రెండు రకాలు ఉన్నాయి. రిలేటివ్ నాలెడ్జ్ అంటే సాపేక్షక జ్ఞానం. లెక్కలు, ఇంగ్లీషు, తెలుగు, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్, మెడిసిన్ను, సర్జరీ అంటే మన ఇంద్రియాలతోటి మనస్సుని ఉపయోగించి సంపాదించే జ్ఞానం, దాన్ని రిలేటివ్ నాలెడ్జ్ అంటారు. ఏమంటారు? రిలేటివ్ నాలెడ్జ్. దానివల్ల ఏమవుతుందంటే మనకు ఆత్మజ్ఞానం కలగదు. ఆత్మజ్ఞానం కలగాలంటే భక్తి ఉండాలి. భక్తి వల్ల వైరాగ్యం వస్తుంది, వైరాగ్యం వల్ల ఆత్మజ్ఞానం వస్తుంది. అసలు ఇంకోటి, మనకు ఎంత పాండిత్యం ఉన్నా భక్తి లేదనుకోండి, మన గుండెలో ఉన్న దోషాలు బయటికి వెళ్ళవచ్చు. మన నీటిని, మన శరీరాన్ని నీరే విధంగా అయితే తోమేస్తుందో, నీరే విధంగా శుభ్రం చేస్తుందో, మీ డబ్బు కానీ మీ పాండిత్యం కానీ మిమ్మల్ని శుభ్రం చేయదు. భక్తి మాత్రమే మనిషిని శుభ్రం చేస్తుంది. భక్తి లేకుండా అసలు వైరాగ్యం రాదు. భక్తి లేని వాడికి వైరాగ్యం రాదు, వైరాగ్యం లేని వాడికి ఆత్మజ్ఞానం రాదు.